ये मालूम है सर? हाँ मालूम है सर, बीजेपी के साहब है, हर कोई पहचानता साहब को। तो फेवरेट सर है एमएलए साहब, नागेंद्र साहब, नागेंद्र साहब वेरी गुड, नागेंद्र साहब वेरी ग्रेट, बहुत अच्छा आदमी है। हमदर्द आदमी है, पूरा मकते को देख के चलता आदमी है, और गरीबों की मदद भी करता। मेरी लड़की की शादी में ही मदद करा साहब, वेरी गुड मैन, हम देखते नमस्ते करता साहब, फेवरेट है दोनों से, फेवरेट है। एमपी इलेक्शन आता ना, कौन सा कैंडिडेट विनर होता? दुआ करेंगे नागेंद्र साहब कामयाब हो गए, नागेंद्र साहब विनर कामयाब हो गए, हम भी दुआ करेंगे साहब। वेरी गुड सर, वेरी गुड, हर गरीब का मदद करा बस्सी में साहब, रमजान में भी बहुत हेल्प करा लोगों के लिए, फिर अच्छा बुरा इफ्तार पार्टी के लिए भी बहुत काम किया साहब, ग्रेट है, ग्रेट, वेरी ग्रेट, अच्छा डेवलपमेंट। ओके नमस्ते करेंगे हम साहब की तस्वीर को भी देख के नमस्ते करेंगे, क्योंकि बहुत अच्छा आदमी है साहब नागेंद्र साहब, हम दिल से चाहता ऊपर वाले से दुआ करेंगे नागेंद्र साहब के लिए। क्योंकि हम बहुत परेशान था, हमारी बच्ची का शादी था, तो शादी में हमारे लिए मुक्ति दुर्गे तो मदद करा साहब, खाली नहीं करा हमारे, हम तो ऊपर वाले के लिए दुआ करें, एमएलए इलेक्शन में भी दुआ करें साहब, साहब कामयाब बोले कामयाब हो गए, इंशाल्लाह एमपी इलेक्शन में भी साहब कामयाब होंगे, ये दुआ है हमारी, ऊपर वाले से नमस्ते करिए। इनका मालूम नहीं? मालूम नहीं, मालूम इनका मालूम, इनका मालूम नागेंद्र। सिकंदराबाद पार्लियामेंट से? अच्छा हाँ, कौन सा कैंडिडेट विन करे था? नागेंद्र यादव। नागेंद्र कई को? नागेंद्र एक तो साल से ना उस पर आया ना, फिर वो हिसाब से आ सकता, वो सब भी आता, अच्छा डेवलपमेंट करे। हाँ डेवलपमेंट करे, अच्छे कैंडिडेट है ना? अच्छे कैंडिडेट है। ओके ओके, ఈయన పేరు తెలుసండి మీకు? ఇంకా నై మాలం మీకు? నై మాలం ఇంకా అభి నై మాలం. ఏ త్రీ క్యాండిడేట్స్ ఎంపీ క్యాండిడేట్గా పోటీ కరే సికింద్రాబాద్ పార్లమెంట్ సార్, కౌన్ సా క్యాండిడేట్ విన్ కరే? కాంగ్రెస్ కైకో కాంగ్ ఓలే కామ్ కరే సే అచ్చా అచ్చా నాగేందర్ సాబ్ బి అచ్చా కామ్ కరే సే అరే సార్ నమస్తే సార్. నమస్తే. ఈయన పేరు తెలియదు. ఈయన పేరు తెలియదు. ఈయన పేరు నాగేందర్. నాగేందర్ ఎవరు గెలుస్తారు అనుకుంటారు? కాంగ్రెస్. కాంగ్రెస్ కైకో కాంగ్రెస్ ఈ హమారా ఎమ్మెల్యే హై. హమారా ఎమ్మెల్యే అచ్చా కామ్ కర్ రహే హై. అచ్చా కామ్ కర్ రహే హై. అచ్చా డెవలప్మెంట్ హై. అచ్చా డెవలప్మెంట్ హై. ఇంకా నామ మాలూమ్? నై మాలూమ్ అన్నా. నై మాలూమ్ ఇంకా నామ మాలూమ్? నై మాలూమ్ అన్నా. నై మాలూమ్ ఇంకా నామ మాలూమ్? ఆ నాగేందర్ అన్నా. నాగేందర్ तीन कैंडिडेट्स एमपी कैंडिडेट्स का पोटी करे सिकंदराबाद पार्लियामेंट से, कौन सा कैंडिडेट भी विनोद? कांग्रेस. कई को नागेंद्र? हाँ अच्छा काम. अच्छा कैंडिडेट है? हाँ. अच्छा डेवलपमेंट एक्टिविटीज है ना इधर? हाँ. कांग्रेस आता? अच्छा हाँ आता. ओके नमस्ते. नमस्ते. मी पेर है ना? मुस्ताक अहमद. इन दिलसा मी तेल टीआरएस पार्टी लोने बीआरएस. इन पेर है दिलसा? किशन रेड्डी. ఈయన పేరు? దానం నాగేంద్ర గారు. ఇప్పుడు ముగ్గురు ఎంపీ క్యాండిడేట్గా పోటీ చేస్తారు సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి, ఎవరు గెలిచే ఛాన్సెస్ ఉన్నాయండి? దానం నాగేంద్ర గారు. దానం నాగేంద్ర గారు 100% వస్తారు. ఓకే, ఆయన మంచిగా పనిచేస్తారు. ఇది ఇంకా ముందు ఎమ్మెల్యే ఉన్నారు నా ఖర్తా కాన్స్టిట్యున్సీ, ఇప్పుడు ఎంపీ అయితే నేను అదే నమ్మకం పెడతాను, చేస్తారు పని మంది. ఇంతకుముందు ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా మంచి పనులు చేశారు అందుబాటులో? చాలా పని. ఎంత ఎంత మీకు చెప్పాలా? చాలా పని చేశారు. చేశారు. ఓకే. ఎంపీగా అయితే మరి డెవలప్మెంట్ యాక్టివిటీస్ మంచి చేస్తారు పని? మంచి చేస్తారు. ఓకే ఓకే థ్యాంక్ యూ. ఇంకా నా మాలూమ్? నై మాలూమ్. నై మాలూమ్ ఇంకా నా మాలూమ్. హో క్యా నామ్ హే? నాగేందర్. ఓ తీన్ క్యాండిడేట్ ఎంపీ సే వడ్డీ కరే సికింద్రాబాద్ పార్లమెంట్ సే. కౌన్ సా పార్టీ విన్ కరే? కాంగ్రెస్ పార్టీ కి దేతే హూ. కాంగ్రెస్ పార్టీ. ఇన పేరు తెలుసా మీకు? పద్మారావు గారు. పద్మారావు గారు. ఇన పేరు తెలుసా? కిషన్ రెడ్డి. కిషన్. ఇన పేరు తెలుసా? దానం నాగేందర్. ఓకే
ఈ ముగ్గురు సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు, ఎవరు గెలిచే ఛాన్సెస్ ఉన్నాయంటారు? ముగ్గురులో ఇది దానం నాగేందర్ ఉంది ఛాన్స్. ఉంది ఛాన్స్. మంచిగా పనిచేస్తారు. ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచారు కదా అంతకుముందు, మంచిగా ఏమైనా చేశారా? అందుబాటులో ఉంటారా? ఓకే, గెలిచే ఛాన్సెస్ ఉన్నాయంటారు? 100%. 100%. ఈయన పేరు? ఓట్ పర్లేదు. తెలియలేదు. తెలియదా? ఈయన పేరు తెలుసా? తెలుసా. ఏం పేరు? ఈయన పేరు తెలుసా? నాగేందర్ అన్న. ఈ ముగ్గురు ఎంపీగా పోటీ చేస్తున్నారు రేపు పార్లమెంట్ ఎలక్షన్ సంబంధించి. సికింద్రాబాద్ సంబంధించి ఎవరు గెలుస్తారంట? నాగేందర్ అన్న వస్తారు. నాగేందర్ ఎందుకండి? నాగేందర్ మనకు పక్కగా ఉండదు, బాగున్నాడు, మంచి పని చేస్తున్నాం, మనకు తెలుసావు, వాళ్ళకు తెలియలే. మనకు ఎంపీగా గెలిచాక మంచిగా పనిచేస్తారా? మంచిగా పనిచేస్తాను. డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తారా? చేస్తున్నాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్. ఈయన పేరు తెలుసా అండి? తెలియదు సార్. ఈయన పేరు తెలుసా? ఈయన పేరు తెలుసండి. నా ఎమ్మెల్యే నాగేందర్. రేపు ముగ్గురు పార్లమెంట్ ఎలక్షన్స్లో పోటీ చేస్తున్నారు సికింద్రాబాద్ నుంచి, ఎవరు గెలుస్తారనుకుంటున్నారు? నాగేందర్. దానం నాగేందర్ ఎందుకండి? మంచి మనిషి ఉంది, మంచిగా పనిచేస్తున్నాం ఇక్కడ. అంతకుముందు కిషన్ రెడ్డి గారు ఉన్నారు కదా? కిషన్ రెడ్డి సార్ ఒక్కసారి రాలేదు ఈ ఏరియాలో. ఎంపీ ఆయన ఉంది కదా, ఒక్కసారి రాలేదు ఇక్కడ. ఒక్క ప్రాబ్లం చేయలేదు ఆయన. గేట్లో కూడా రాలేదు ఇక్కడ. ఎట్లా వేయాలి? ఏమైనా పని చేస్తే ఇస్తా అవుట్. దానం నాగేంద్ర గారు గెలిస్తే మంచి పనులు చేస్తారంట? చేస్తా ఆయన. ఫోన్లో మాట్లాడతా, ఏమైనా ఉంటే చేస్తా. డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా చేస్తారంట? చేస్తా. మంచిగా ఏమైనా ప్రాబ్లం ఉంటే చేస్తున్నాం ఆయన. ఓకే, చేస్తే రెస్పాన్స్ కూడా ఇస్తా ఆయన, మంచిగా రెస్పాన్స్ కూడా ఇస్తా ఆయన. అదే కంపల్సరీ గెలుస్తా. కంపల్సరీ. ఈయన పేరు తెలుసండి? తెలియదు సార్. ఈయన పేరు తెలుసా? కిషన్ రెడ్డి. కిషన్ రెడ్డి. ఈయన పేరు తెలుసా? దానం నాగేందర్. ఈయన పేరు దానం నాగేందర్. ఈ ముగ్గురు మనకి ఎంపీ క్యాండిడేట్గా పోటీ చేస్తున్నారు సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి, ఎవరు గెలిచే ఛాన్స్ ఉన్నారు? దానం నాగేందర్ గెలిచే ఛాన్స్ ఉన్నాయి. దానం నాగేందర్ గారు ఎందుకు? ఇక్కడ మా ఏరియాకు వస్తారు అప్పుడప్పుడు, జర ఇది చేస్తారని. అందుబాటులో ఉంటారు? అందుబాటులో ఉంటారు. మంచిగా పని చేస్తారా? చేస్తారు. అప్పుడప్పుడు బస్తీకి వస్తారు, చేస్తారు. దానం నాగేందర్ గారు గెలవాలని కోరుకుంటున్నాను. ఓట్ ఫర్ దానం నాగేందర్. సార్ మీకు ఈయన పేరు తెలుసా అండి? పద్మారావు. పద్మారావు గారు. కిషన్ రెడ్డి, బీజేపీ. ఈయన పేరు దానం నాగేందర్. దానం నాగేందర్. ఇప్పుడు సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి ముగ్గురు ఎంపీ క్యాండిడేట్లుగా పోటీ చేస్తున్నారు, ఎవరు గెలుస్తారంటారు? దానం నాగేందర్ గెలుస్తారండి. అంటే అక్కడ వ్యక్తి ముఖ్యం కాదు, పార్టీ ముఖ్యం. కాంగ్రెస్ నాయకుల్లో ఇన్ని రోజు బీఆర్ఎస్కి అవకాశం ఇచ్చారు ప్రజలందరూ, ఈసారి ఒకసారి కాంగ్రెస్కి అవకాశం ఇచ్చారు కనుక వాళ్ళ పాలన ఎలా ఉంటుంది? ఇది పేదల పాలన, పేదవాడికి ప్రతిఫలం అందిస్తామని ఆశతో ఈ ప్రజలందరూ దీన్ని, ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. అందుకనే ఈసారి మంచి డెవలప్మెంట్ ఇస్తారా? చేస్తారని అందరు నమ్మకంతో కదండి, ఆ పార్టీ నుండి ఈ పార్టీకి గెలిపించమంటే ఇదే ఆలోచించుకోండి ఫ్రెండ్. ఓట్ ఫర్ నాగేంద్ర, జై కాంగ్రెస్. ఇంకా మాలం నయమాలు. ఇంకా మాలం ఏబి నయమాలు. ఇంకా ఇంకా మాలం కాంగ్రెస్. కాంగ్రెస్ మాలూమే. సికింద్రాబాద్ పార్లమెంట్ తీన్ ఆద్మీ ఎంపీ కండిడేట్స్ పోటీ కరే. ఓకే, కౌన్ సా ఆద్మీ విన్ అవుతా? అచ్చా, వి సపోర్ట్ ఆల్వేస్ కాంగ్రెస్. వై కాంగ్రెస్? కాంగ్రెస్ ఈజ్ బెటర్.